యద్దల రమేష్ శుభరత్నమ్మ దంపతులు నెల్లూరు రూరల్ గ్రామీణ మండలం ఆమెన్సర్ల పంచాయతీ మట్టంపాడులో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 27వ తేదీ తమ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడి 6 గ్రాముల వెంకటేశ్వర స్వామి బంగారం ఉంగరం, 7,000 విలువ చేసే జత వెండి గొలుసులు, 25,000 నగదు, వుడ్ కట్టర్ మెషిన్లను అపహరించుకెళ్లినట్లు బాధితుడు రమేష్ వాపోయాడు. 28వ తేదీ దొంగల్ని పట్టుకుని రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించామన్నారు. అయితే తమకు న్యాయం చేయకపోగా నిందితులకి మద్దతుగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎంట్రీ ఎదుట రమేష్ తన ఆవేదనను వినిపించాడు. నమస్తే సార్, నా పేరు యద్దల రమేష్. నేను మట్టింపాడు గ్రామంలోనే నివసిస్తున్నాను. మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. మేము రెక్కార్తె గానే టొక్కాడిన కుటుంబం మాది. నిద్రలేసి అందరం కష్టపడి బతకాలి. నేను పనికెళ్తే సీకర్త 4 గంటలకు వెళ్తే పొద్దుపోయి ఎప్పటికో ఇంటికి వస్తాను. మా ఆవిడ లక్ష్మీప్రియ టీవీఎస్ షోరూంలో పనిచేస్తుంది. ఆమె కూడా పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తుంది. నేను 27 మంగళవారం సాయంత్రం కొద్దిగా ముందుగా ఇంటికి రావడంతో ఇంట్లో గేట్లు తీసి చూడగా మా ఇంటి వాతావరణంలో తలుపులు తీసేసి బీరువాల గుడ్లని తీసి బయటపడేసి గందరగోళ వాతావరణం చూడడంతో నాకు అనుమానం వచ్చి నా ఇంట్లో వస్తువులను చూసి పరిశీలించగా నాకు ఎక్కడ దొరకపోవడంతో అనుమానం వచ్చి మా ఆవిడ వచ్చిన తర్వాత మొత్తం విచారించగా ఎక్కడా కనిపించిపోగా పొద్దున లేచి మా గ్రామంలో కొంతమందిని విచారించగా తోమాటి పెంచలయ్య, గురవయ్య అనే వ్యక్తులు మీ మిషన్ని పట్టుకొని పోవంగా గమనించినట్లు మాకు చెప్పారు. గ్రామస్తులు చెప్పడంతో వాళ్ళు చెప్పిన విధంగా కాలనీ వాసులు వెంకటయ్యని వెళ్ళి అడగగా మీ మిషన్ను మా దగ్గర పెట్టారు. పెట్టి కొద్ది రొక్కం తీసుకుని వెళ్ళారు. 1500కి మాకు ఇచ్చారు. మేము 1500 ఇచ్చాము వాళ్ళకు అని చెప్పగా వాళ్ళని వెతికే క్రమంలో ఎతుకులాట మొదలుపెట్టి చూడగా వాళ్ళు దొరకపోయేసరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి ఇంటికి పోగా అక్కడెక్కడో అడవిలో పేకాట ఆడుతున్నాడని మాకు గ్రామస్తులు చెప్పగా వెళ్ళి పట్టుకోవచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాము. అప్పచెప్పిన తర్వాత మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం చేయక పలుమార్లు తిప్పించుకుంటూ సిఐ గారిని కలవడానికి అనుమతి కల్పించకపోగా మమ్మల్ని ఇక్కడ పడిగాపులు కాపిస్తూ మాకు ఎటువంటి న్యాయం చేయకపోగా మేము బాధపడుతున్నాము. మమ్మల్ని తీసుకొచ్చిన బాధితుడిని కూడా తీసుకొచ్చిన రోజే వదిలేశారు. మేము అడుగుతున్నాము, మేము న్యాయం చేయించమని అడిగితే ఆ బాధితుడిని ఎవరైతే మేము తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసామో అతన్ని మాకంటే ముందే వదిలేశారు. వాళ్ళు వదిలేసిన తర్వాత మేము అతను దర్జాగా ఇంటి దగ్గర కూర్చొని మా ఇంటి ముందే కూర్చొని సిగరెట్ దాత కాలు మీద కాలు వేసుకుని టీ దాత సిగరెట్ దాత మమ్మల్ని ఎక్కిరించినట్టు మాట్లాడుతూ ఏలన చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏం పీకారు, కేసు పెడితే ఏం చేయగలుగుతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే అదే వ్యక్తి ఇప్పటికే ఊర్లో చాలా దొంగతనాలు చేశారు. ఒకసారి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది తోమాటి పెంచలే ఎటువంటి వాడు అంటే. ఇది వరకు ఆవులు పట్టుకొని అమ్మేసేవాళ్ళు. అడవిలోకి వెళ్ళి ఆవులు దొరికితే అవి కషాయ వాళ్ళకి అమ్మేసేవాడు. అమ్మేడు అదే వృత్తి కాకుండా మళ్ళీ అతను బ్లాక్లో మద్యం తీసుకొచ్చి షాపుల నుంచి బ్లాక్లో అమ్మేవాడు. ఆ కేసులో కూడా అతను చెక్ చేస్తే ఆ కేసులు కూడా అతని మీద ఉన్నాయి. పలుమార్లు మద్యం పోలీసులు వచ్చేసి ఏ గారు వచ్చేసి ఎక్సైజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చి పట్టుకెళ్ళి కేసు కూడా బుక్ చేశారు. అడిగితే కేసులు నన్ను ఏం చేస్తాయి, లోకాదాలను పెట్టి కొట్టేసే సత్తా నాకుంది, ఫైన్ కడతాను, ఏం చేయగలుగుతారు నన్ను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే పెంచలమ్మ, వాళ్ళ వైఫ్ పెంచలమ్మ అయితే ఇంటి దగ్గరకు ఏదైతే మిషన్ దొంగతనం చేసి మిగతా అడిగితే మిషన్ తీసుకుంటే తీసుకొని ఏమైనా చేసుకొని నన్ను ఏం పీకలేరు మీరు, మేము స్టేషన్లో చూసుకుంటాం, పోలీసుల దగ్గర నేను మాట్లాడగలుగుతాను, మాకు చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాను. మిగతా వాటి గురించి అడిగితే మాకు సంబంధం లేదు, ఇది మా దగ్గర ఉంది, ఇదే ఇవ్వగలుగుతాం, ఉంటే తీసుకొని లేకపోతే వదిలేసేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే దొంగతనం మా ఇంట్లో ఇది 3వ సారి జరగడం. అదే వ్యక్తులు మూడోసారి చేశారు. ఫస్ట్ 2 సార్లు కూడా మేము తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం, వాళ్ళని వదిలేయడం, మమ్మల్ని పలుమార్లు తిప్పడం, మేము తిరిగి మేము వల్ల కాదు పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు అన్న అపోహలో ఉండిపోవాల్సి వచ్చింది. అయినా కానీ 4 చెప్పడం వల్ల మళ్ళీ 3వ సారి కూడా పోలీస్ వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని నమ్మి తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పాం. మళ్ళీ కూడా అదే విధంగా జరిగింది. మాకు మీడియా వాళ్ళైనా మాకు సహాయం చేసి మాకు న్యాయం జరిగేటట్టు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్స్. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత నా వస్తువులన్నీ లేకపోవడంతో ఎతికిన తర్వాత నాకు ఇంట్లో 6 గ్రాముల ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం, 7,000 రూపాయల జత ఒక జత కమ్మలు, 25,000 డబ్బులు,
నేను పని నిమిత్తం వాడుకునే జామాయిల కటింగ్ మిషను ఇవన్నీ దొంగలించారని తెలిసింది. చూసిన తర్వాత ఇంకా ఏమైనా పొయ్యాయేమో అని ఎతుకులాడుకుని మా వైఫ్ని అడగగా అడిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.